Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Vyuhanto Talapattukuntunna Tammullu. Telugudesam Party 2019 Ennikalalo Anuhya Parajayanni Chavichesina Sangati Telisinde. Ee Rakamaina Otami Aa Party Adhineta Chandrababu Tho Saha Aa Party Netalu Uhinchaledu. పరాజయం పాఠాల నుండి గుణపాఠం నేర్చుకున్న చంద్రబాబు గత ఎన్నికలలో జరిగిన తప్పులను ఈసారి జరగకుండా చూసుకోవాలనుకుంటున్నారట. రాబోయే ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ పరిస్థితి. ఆ కారణంగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటి నుండి నియోజకవర్గ స్థాయి సమీక్షలు జరుపుతూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ బలమైన నియోజకవర్గాలలో ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారట. ఆయా నియోజకవర్గాలపై పార్టీ పరిస్థితిపై లోతుగా విశ్లేషణ చేస్తున్నారు. మరోవైపు సర్వే నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారు. ఈ నివేదికల ఆధారంగా ఏడాది ముందుగానే అభ్యర్థులను ప్రకటించి జనాల్లోకి పంపించాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉందట. గతంలో చంద్రబాబు చివరి నిమిషం వరకు అభ్యర్థులను ప్రకటించేవారు కాదు, ఇన్ఛార్జీలుగా ఉన్నవారిని పక్కన పెట్టి కొత్త వారిని రంగంలోకి దింపిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికలకు నెల రోజుల ముందు నుండే అభ్యర్థులను ప్రకటిస్తుండేవారు. అయితే ఇప్పుడు తన నూతన స్ట్రాటజీ ప్రకారం నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతూ అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి వస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే వాళ్లకే టికెట్లు కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు వరుసగా 2 సార్లు ఎన్నికల్లో పరాజయం పాలైన వాళ్లను పలువురు సీనియర్లను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటివరకు బహిర్గతం కాకపోయినా జనసేన వామపక్షాల పొత్తుతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అందుకోసం కొన్ని నియోజకవర్గాలను పక్కన పెట్టి టీడీపీకి బలంగా ఉన్న 50 నుండి 70 నియోజకవర్గాలలో ముందుగానే అభ్యర్థులను ప్రకటించే విధంగా జాబితా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి చూచాయగా అభ్యర్థిని ప్రకటించారని వార్తలు వినబడుతున్నాయి. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే కడప పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిలు రాబోయే ఎన్నికలకు సంబంధించి టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఎటువంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని లింగారెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలకు హితవు పలికిన చంద్రబాబు సీనియర్ నాయకుల సూచనలు సలహాలతో ముందుకు సాగాలని, ప్రవీణ్ కుమార్ రెడ్డికి వయసు విభేదాలను పక్కన పెట్టి జూనియర్లకు సహకరించాలని లింగారెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు ఇన్ఛార్జిగా ప్రవీణ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని, ప్రొద్దుటూరులో టీడీపీ స్థానాన్ని గెలిపించుకొస్తే లింగారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ప్రకటించారని చంద్రబాబు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పరోక్షంగా ఎమ్మెల్యే టికెట్ ప్రవీణ్ కుమార్ రెడ్డికేనని పార్టీ శ్రేణులకు అర్థమైనట్లు అయింది. 2009 ఎన్నికలలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన లింగారెడ్డికి 2014 ఎన్నికలలో టికెట్ ఇవ్వలేదు. ఈ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి వరదరాజులు రెడ్డిపై వైసీపీ అభ్యర్థి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచారు. 2019 ఎన్నికలలో టీడీపీ తరఫున లింగారెడ్డి పోటీ చేయగా 2వసారి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గెలిచారు. దీంతో అక్కడ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు ప్రవీణ్ కుమార్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఇదే విధంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతూ అభ్యర్థుల ఆర్థిక పరిస్థితి, సామాజిక కోణంలోనూ పరిశీలనలు జరిపి అభ్యర్థులను ముందుగానే ఖరారు చేయనున్నారని వార్తలు వినబడుతున్నాయి. అయితే ఏడాది ముందుగానే చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించనున్నారని వార్తలు వెలువడుతుండటంతో నేతల్లో గుబులు రేగుతోంది.